మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాజు 44వ భాగం. గగోరిని ఊరికే వదిలిపెట్టేస్తాడు రామ్దయాళ్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని అంటాడు. నాకు తెలుసు. కాలువను దాటి తగలబడిపోయిన కున్వరి ఇంటికేసి నడుస్తూ తన మనసులోని మాటను బయటపెట్టాడు గంగారాం. బీడీ పొగల్ని బలంగా ముందుకు వదులుతూ తల ఊపాడు షాడో. వాడొట్టి కట్లపాము. మనమెళ్ళిపోయామని రూఢీ అయిన వెంటనే తనకు అలవాటైన పనులన్నింటినీ తిరిగి మొదలు పెట్టేస్తాడు. వాడితో పాటు వాడి దగ్గర పనిచేసే చెంచాలను కూడా మనం పట్టించుకోలేదు. వాళ్ళు కూడా వాడికి వత్తాసు పలుకుతారు అన్నాడు గంగారాం. సాలోచనగా తల ఊపాడు షాడో. ఒట్టిగా తల ఊపితే సరిపోదు. రామ్దయాళ్ గ్రామంలో ఉండగానే కబురు చేయాలి. వాళ్ళందరినీ ఏదో ఒక పద్ధతిలో బైండ్ ఓవర్ చేయాలి మళ్ళీ అన్నాడు గంగారాం. అప్పుడు కూడా మాట్లాడలేదు షాడో. తల ఊపి ఊరుకున్నాడు. చూస్తూ చూస్తూ ఉండగానే గగోరీ కూతురి భర్త అయిన కున్వరింటి దగ్గరికి వచ్చేశారు వాళ్ళు. నక్షత్రాల వెలుగులో పెద్ద భూత్ బంగ్లా మాదిరి కనిపిస్తోంది తగలబడిపోయి ఉన్న ఆ ఇల్లు. కనీసం ఆ గగోరీతో ఈ ఇంటిని తిరిగి కట్టించమనైనా చెప్పటం బాగుంటుంది అంటూ చటుక్కున మాటల్ని ఆపాడు గంగారాం. ఇంటి పక్కనే పార్క్ చేసి ఉన్న అంబాసిడర్ కనిపించటమే అందుకు కారణం. దాని వెనుక డోర్స్ తెరిచి ఉన్నాయి. వెనుక సీట్లో పడుకొని బీడీ కాలుస్తున్న చంద్ర అదిరిపడినట్టు లేచి బీడీని అవతలకు విసిరేశాడు. ఏంటి బే, నువ్వింకా ఇక్కడే ఉన్నావేమిటి? ఆశ్చర్యాన్ని నటిస్తూ అడిగాడు గంగారాం. అదేంటి సాబ్, సిటీలో ఉండగా చెప్పా పెట్టకుండా వచ్చేశారు మీరు. నన్ను మీకోసం వెయిట్ చేయమంటారో వద్దో తెలియలేదు, తెలుసుకోవటం కోసం వచ్చాను అని వినయంగా అన్నాడు చంద్ర. పెద్దగా నవ్వి అతని భుజం విరిగిపోయేటట్టు ఒక దెబ్బ వేశాడు గంగారాం. నచ్చావు బే, నువ్వు నాకు మళ్లీ మళ్లీ నచ్చావు అంటూ షాడో కేసి చూశాడు. నేను సిటీలోకి వెళ్ళి వస్తాను అని చాందినీని అంబాసిడర్ వెనుక సీటులోకి పంపిస్తూ అన్నాడు షాడో. నువ్వు సిటీకి వెళ్ళి వస్తే మరి నేను? అడిగాడు గంగారాం. నువ్విక్కడే ఉండు అంటూ తను కూడా వెనక సీటులోకి చేరుకున్నాడు షాడో. అతనికి గంగారాంకి మధ్య తమకు అర్థం కాని మౌన సంభాషణేదో నడిచినట్లు తెలిసిపోయింది చంద్రకి. అక్కడే ఉండి ఇంకేదో పనిచేయమనే సూచన ఉంది షాడో సాబ్ చూపుల్లో. మాటల ద్వారా చెప్పబడలేదది. ఏమీ ఉంటుందది? ఎంతగా ఆలోచించినా అర్థం కాని ఆ సమస్యను పట్టుకుని అలాగే నిలబడితే గంగారాం సాబ్ అంతకుముందు తనను మెచ్చుకున్న నోటితోనే తీవ్రంగా మాట్లాడతాడని తెలుసు కాబట్టి ఆలస్యం చేయకుండా స్టీరింగ్ ముందుకు చేరుకున్నాడతను. స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. దుమ్ము తెరలు రేపుతూ బయలుదేరింది అంబాసిడర్. వేగంగా పోయి దారికి అడ్డుగా ఉన్న పల్లపు ప్రదేశాన్ని సమీపించింది. చాసిస్ దెబ్బతిని ఆగిపోయిన కారు కనిపించలేదు. ఇంకో వెహికల్ని తీసుకువచ్చి దాని సహాయంతో వెనక్కి తీసుకుపోయినట్లు టైర్ గుర్తులు అగుపిస్తున్నాయి. వాళ్ళు మనల్ని ఫాలో అవటానికి ప్రయత్నించిన వాళ్ళు మళ్లీ మనకి కనిపిస్తారా? అప్పటి వరకు మౌనంగా ఉన్న చాందిని అడిగింది చంద్రని. కనిపించడానికి అవకాశాలు లేవు మేడం, వాళ్ల గుట్టు రట్టయింది అంటూ సిటీలో జరిగిన సంఘటనల్ని చెప్పాడు చంద్ర. ఆ పరిణామాల్లో తన పాత్రను గురించి షాడో సాబ్ ఏమని అనుకుంటున్నాడో తెలుసుకోవాలన్న కోరికతో ఊపిరి బిగబట్టి ఎదురుచూశాడు. ఒకటి రెండు దెబ్బలు పడినంత మాత్రాన భయపడి పారిపోయే రకాలు కాదు వాళ్ళు. వాళ్ళ ఎజెండా ఏదో ఉంది, అది పూర్తయితే తప్ప అవతలికి పోరు అని మాత్రం అన్నాడు షాడో. సిటీ నుంచి వెళ్లగొట్టారు సాబ్. మన సరిహద్దుల్ని దాటించి అవతలి పక్కకు పంపించేయమని ఆర్డర్స్ ఇవ్వబడ్డాయి అన్నాడు చంద్ర. తల ఊపి మౌనంగా ఉండిపోయాడు షాడో. అతని మనసులో ఏముందో ఊహించటానికి ప్రయత్నించాడు చంద్ర. అతని ప్రయత్నం ఫలించకముందే నాటు రోడ్ను వదిలి మెయిన్ రోడ్కు చేరుకుంది అంబాసిడర్. నువ్వు టాంగాని తీసుకున్న నీ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి పోని అని ఉన్నట్లుండి చెప్పాడు షాడో. బాదం చెట్టు కింద ఉండే నులక మంచం మీదనే పడుకుని ఉన్నాడు చంద్ర స్నేహితుడు. దూసుకు వస్తున్న అంబాసిడర్ మోతను విని చిటికలో గుర్తుపట్టేసింది ఆ ఇంటి యజమాని పెంచుకునే శునకం. తోకను మహావేగంగా ఊపుతూ ఎదురువచ్చింది. దాని అరుపును విని అమాంతం మంచం మీద నుంచి లేచాడు చంద్ర స్నేహితుడు. మంచం కింది నుంచి పెద్ద బరిసెను తీసుకోబోతూ అంబాసిడర్ని గమనించి నిఠారుగా నిలుచున్నాడు. బాబాయిని పిలవరా, త్వరగా. అంబాసిడర్ దిగి వెనక తలుపును తెరిచి పట్టుకుంటూ చెప్పాడు చంద్ర.
ఆ రోజు సాయంత్రం తనను తమకు సాయం చేసిన జతగాళ్లను గుండురాయి దగ్గర ఉండే కాకా హోటల్ దగ్గర వెయిట్ చేయించి తను మాత్రం రాకుండా హ్యాండ్ ఇచ్చిన అతని మీద రెండు డైలాగులు కోపంగా వదలబోతూ వెనక సీట్లో నుంచి దిగిన పర్సనాలిటీలను చూసి నివ్వెరబోయాడు ఆ స్నేహితుడు. నాలుగంగల్లో తమ ఇంటి ముఖద్వారం దగ్గరికి పోయాడు. తలుపులు తట్టవలసిన అవసరం లేకపోయింది. ఎవరొచ్చారు? చంద్ర తిరిగొచ్చాడా అని అడుగుతూ తలుపులు తెరిచి బయటకు వచ్చాడు అతని తండ్రి. ఆయన వెనకే ప్రత్యక్షమైంది భార్య. కొత్త మనుషులు ఎవరు వచ్చినా చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరిచి వాళ్ల పీకలు పట్టుకోవటానికి ప్రయత్నం చేసే శునకం అతివేగంగా తోకను ఊపుతూ కారులో నుంచి దిగిన షాడో పాదాలను చుట్టేస్తోంది. అతని వెనకే దిగిన చాందినేని చూసి ఎగిరి గంతులు వేస్తోంది. ఒక్కసారి కూడా చూసి ఉండదు, చూసే అవకాశం కూడా లేదు. కానీ అంతగా సంతోషపడిపోవటానికి కారణమేమై ఉంటుంది అని చంద్రాన్ని తిట్టిపోయాలనుకున్న మాటను మరిచిపోతూ అడిగాడు అతని దోస్త్. మనం మామూలు మనుషులంబే, మన బుర్రల నిండా పాడు ఆలోచనలుంటాయి. అది మూగ జంతువు. మంచి ఆలోచనలు ఉన్నవారిని తేలికగా గుర్తుపట్టేస్తుంది, తనకు బాగా తెలిసినట్టు చెప్పాడు చంద్ర. రండి సాబ్, రండి రండి, నువ్వు రా తల్లి, వచ్చే అంటూ అతిథులను ఆహ్వానించింది ఇంటి యజమాని భార్య. ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయింది, ముఖం కందిపోయింది. చల్లటి నీళ్లతో స్నానం చేద్దువు కాని, నావే కొత్త దుస్తులిస్తాను అంటూ షాడోని ముందు గదిలో వదిలి చాందినేని లోపలి గదుల్లోకి తీసుకుపోయింది. ముందు గదిలో ఉన్న కుర్చీల్లో కూర్చోలేదు షాడో. బయటికి వచ్చి బాదం చెట్టు కింద నులక మంచం మీద కూర్చొని బీడీ వెలిగించుకున్నాడు. చాయ్ కాయమని చెప్పరా అమ్మకి, తన కొడుకుకు చెప్పాడు ఇంటి యజమాని. అమ్మ బిజీ, చాందిని మేడం అవసరాలు చూస్తూ ఉంటుంది అంటూ తానే లోపలికి పరిగెత్తి 10 నిమిషాల తర్వాత సెగలు వెలువరుస్తున్న చాయ్ కప్పుల్ని తీసుకువచ్చాడు చంద్ర స్నేహితుడు. షాడో సాబ్కిచ్చాడు, తన ఫాదర్కిచ్చాడు. మిగిలిన కప్పులో సగం చాయ్ని తను గబగబా సిప్ చేసి మిగిలిన సగాన్ని చంద్రకిచ్చాడు. అరగంట తర్వాత ఒంటిని ఆవరించుకున్న దుమ్మును విదిలించుకుని ప్లెయిన్గా ఉండే నూలు దుస్తుల్ని ధరించి దేవకన్య మాదిరి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది చాందిని. రొట్టెలు కాలుస్తున్నాను, అరగంటలో హాయిగా అరగించి సుఖంగా నిద్రపోవచ్చు, ఇంట్లో నుంచే పెద్దగా చెప్పింది ఆ ఇంటి ఇల్లాలు. చంద్ర, షాడోని ఆనుకుని అతని భుజం మీద తలపెట్టుకుంటూ పిలిచింది చాందిని. అంబాసిడర్ దగ్గరికి పోయి తన ఫ్రెండ్తో గుసగుసగా మాట్లాడుతున్న చంద్ర 4x4 అంగల్లో వచ్చి ఆమె ఎదుట నిలుచున్నాడు. నువ్వు సిటీలోకి వెళ్ళి మా అన్నయ్యల్ని కలుసుకోవాలి చెప్పిందామె. మీరు హ్యాపీ అని చెప్తాను మేడం అన్నాడు చంద్ర. అతను చేయవలసిన పని అది కాదన్నట్టు చిరునవ్వు నవ్వి తల అడ్డం తిప్పింది చాందిని. ఈ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ రేపు ఖరీదు చేసేయమని చెప్పు. నీ స్నేహితుడి పేరు మీదో అతని అమ్మగారి పేరు మీదో రిజిస్ట్రేషన్ జరిగిపోవాలి అన్నది. నోరు తెరుచుకుని చూశాడు చంద్ర. తన కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అంబాసిడర్ డోర్ని గట్టిగా పట్టుకుని నిలుచున్నాడు అతని స్నేహితుడు. అమ్మా, మేం విరగబొడిచింది ఏమీ లేదు. ఈ చంద్ర మా అబ్బాయికి స్నేహితుడు. స్నేహం కోసం ఏదైనా చేయటం మాకు అలవాటు అంటూ అభ్యంతరం చెప్పబోయాడు ఇంటి యజమాని. స్నేహం కోసం ఏదైనా చేయటం మాకు కూడా అలవాటే. మర్చిపోకుండా రేపు రాత్రికి నా డాన్స్ ప్రోగ్రాంకు రండి, మీకోసం ముందు వరుసలో సీట్లు రెడీగా ఉంటాయి అని చెప్పింది చాందిని. తన పక్కనే ఉన్న షాడో తన మాటల్ని విని ఏదైనా అభిప్రాయాన్ని వెల్లడిస్తాడేమోనని ఎదురుచూడలేదామె. తను తీసుకున్న నిర్ణయాల్ని గురించి అతనికి ముందుగా చెప్పను కూడా చెప్పలేదు. తళతళా మెరుస్తున్న పింగాణి ప్లేట్లలో మెత్తని రొట్టెల్ని పెట్టుకుని బాదం చెట్టు దగ్గరికే తీసుకువచ్చింది ఇంటి ఇల్లాలు. తమతో పాటుగా చంద్ర కూడా రొట్టెల్ని ఆరగించే వరకు ఆగింది చాందిని. ఆ తరువాత అతనికి సైగ చేసింది. అంబాసిడర్ వైపు కదలబోతున్న చంద్రని ఆపేశాడు షాడో. మేడంని కూడా తీసుకుపో, ఏమైపోయిందోనని కంగారు పడుతూ ఉండి ఉంటారు అందరూ అన్నాడు. తల అడ్డం తిప్పి అతనికి మరింత దగ్గరగా జరిగింది చాందిని. నువ్వు నేను చెప్పినట్టు చెప్పి ఒకసారి మీ అమ్మా నాన్నలకి కనిపించి తెల్లవారిన తర్వాత వచ్చేయి. ఇంకోసారి ఇక్కడ రొట్టెలు తిని చాయ్ తాగందే నేను బయలుదేరను, ఖచ్చితమైన కంఠంతో చెప్పింది చంద్రకి. తనలో తాను నవ్వుకుంటూ అంబాసిడర్లో కూర్చున్నాడు చంద్ర. తన దోస్తు కూడా తన పక్కకు చేరిన తరువాత వేగంగా వెనక్కి తిప్పి మెయిన్ రోడ్డు మీదకి పోనిచ్చాడు.
గాలి వాన మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు పుట్టావు నువ్వు. గాలిబుద్ధులే వచ్చాయి నీకు. ఒక్క క్షణం పాటు కుదురుగా కూర్చోవు. ఎక్కడికి పోయావురా? ఇంటి ముందు ఆగిన అంబాసిడర్ని చూడగానే తలుపులు తెరుచుకొని బయటికి వస్తూ కోపంగా అడిగింది చంద్ర మదర్. తన బిడ్డడితో పాటుగా వచ్చిన అతని స్నేహితుణ్ణి చూడగానే ప్లెజెంట్గా మారిపోయింది ఆమె ముఖం. అమ్మ బాగుందా బేటా? నాన్న కులాసాగా ఉన్నారా? టాంగా వ్యాపారం బాగా సాగుతోందా? ఆప్యాయంగా అడిగింది. కుశల ప్రశ్నలు తర్వాత వేద్దువుగాని ముందు కున్వర్ని బయటకు పిలు. వరండాలో ఉన్న కుర్చీల్లో ఒకదాన్ని ఫ్రెండ్ని కూర్చోబెట్టి తను రెండవ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు చంద్ర. పని కట్టుకుని పిలవాల్సిన అవసరం లేకుండానే ఆ సందడికి నిద్రలు చెడ్డాయి కాబోలు. తమంతట తామే బయటకు వచ్చారు కున్వర్ దంపతులు. నీ మామగారి వ్యవహారం సెటిల్ అయిపోయింది. ఇక మీదట నీ జోలికి వచ్చేవాళ్లు ఎవ్వరూ లేరు. హాయిగా బతికేయవచ్చు. ఇవాళ్ళో రేపో నీ ఇల్లు కూడా సెటరేట్ అయిపోతుంది. కావాలనుకుంటే తెల్లవారిన తర్వాత మీరు హాయిగా బస్లో రోరక్పూర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మీ గ్రామం దాకా ఏదైనా టాంగానో ఆటోనో పట్టుకుని పోవచ్చు, అతనికి చెప్పాడు చంద్ర. అవేం మాటలరా, పట్టుపట్టి ఇక్కడ దాకా కారులో తీసుకువచ్చి ఇప్పుడు మీ దారి మీరు చూసుకోమంటున్నావు? తప్పు కదూ, తీసుకుపోయి నువ్వే దింపు, అని వెంటనే అతన్ని మందలించింది అతని తల్లి. అమ్మా, నాకు క్షణం కూడా ఖాళీ లేదు. అవతల శాంతిని మేడం తెల్లారగానే వచ్చేయమని చెప్పింది. కులకర్ణి సాబ్ సిటీలోనే ఉన్నారు. తమ కార్ను షేర్ ఆటో మాదిరి మార్చేశానని ఒకటే వెక్కిరింపులు. నన్నేం చేయమంటావు? ముఖం రుద్దుకుంటూ తన బాధల్ని ఆమెకు చెప్పుకున్నాడు. నేనున్నాను కదరా, మన ఇంటిదాకా కారులో తీసుకుపోదాం. అక్కడి నుంచి మా టాంగాలో తీసుకుపోయి దింపి వస్తాను. రోరక్పూర్ దాకా చుట్టుదారిన పోయి తంటాలు పడటం అనవసరం, వెంటనే కల్పించుకున్నాడు అతని స్నేహితుడు. చంద్రకి నచ్చింది ఆ ప్లాన్. రెడీ అవ్వండి, తెల్లారగానే ప్రయాణం, అని విప్పారిన నేత్రాలతో చూస్తూ బొమ్మల మాదిరి నిలబడిన కున్వర్ దంపతులకు చెప్పాడు. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి, చాయ్ పెడతాను, రొట్టెలు కాలుస్తాను, అంటూ లోపలికి పోబోయిన తల్లిని ఆపేశాడు చంద్ర. తిండి తినటం అయిపోయింది, నాన్నగారెక్కడా? అని అడిగాడు. చటుకున అతని తలను పట్టుకుని ముందుకు వంచి అతని నుదుటిని ముద్దు పెట్టుకున్నది తల్లి. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిందిరా, ఆర్డర్స్ చేతికిచ్చేశారు, ఇప్పుడున్న స్టేషన్లోనే పోస్టింగ్ ఇచ్చారు. మీ నాన్న కళ్ళల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో చెప్పలేను, అన్నది తను కూడా సంతోషపడిపోతూ. షాడో సాబ్తో పరిచయమైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి, అంటూ కుర్చీలో చేరగిలబడ్డాడు చంద్ర. అక్కడ గ్రామంలో ఈ కున్వర్ మామ గగోరి పరిస్థితి ఏమిట్రా? అడిగాడు అతని దోస్త్. నేను కాలవ దాటి అటుకేసి పోలేదు. రామ్దయాళ్ సాబ్ తన తమ్ముళ్లతో అక్కడికి పోయాడు. బహుశా వాడి బొచ్చు పగిలిపోయి ఉంటుంది, అన్నాడు చంద్ర. బీడీ వెలిగించుకోవాలని అనుకున్నాడు గాని తన తల్లి చాయ్ కప్పులతో వచ్చి తను కూడా వరండాలోనే కూర్చునేసరికి ఆ ఆలోచనని వదిలేసుకున్నాడు. వద్దు, నా మాట వినిపించుకోండి. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మీ పద్ధతుల్ని మార్చుకోకపోతే చాలా ప్రమాదం, అంటూ కళ్ళన్నీళ్లు పెట్టుకుంటూ గగోరిని బతిమాలుకున్నది అతని భార్య. పళ్ళు పటపటమని కొరుకుతూ ఆమె చెంప మీద బలంగా కొట్టాడతను. ఒక్కసారిగా వెనక్కి తూలి వెళ్ళకిలా పడిపోయిందామె. నీటి పాముని కాదు నేను, ఆ షాడో నల్ల తాచైతే నేను కొండ చిలువని. నా దారికి అడ్డం వచ్చిన వాళ్లని ఎవరిని వదలను. ఈ రామ్దయాళ్ని, వాడి తమ్ముళ్ళని కటకటాల వెనక్కి నెట్టించకపోతే పేరు మార్చుకుంటాను, కరకరలాడుతున్న కంఠంతో చెప్పాడు. ఒక గోడకు వేలాడుతున్న ఖరీదైన దుస్తులను ధరించాడు. మిలమిల మెరిసిపోయే తలపాగాని చుట్టుకున్నాడు. పొడవాటి చేతికర్రను తీసుకుని హవేలిలో నుంచి బయటకు వచ్చాడు. వరసల్లో నిలబడి ఉన్నారు అతని అనుచరులు. దెబ్బలు తగిలిన వాళ్లు ఒక పక్కగా చతికిలపడి కనిపిస్తున్నారు. మనం ఏమరపాటుగా ఉన్న సమయంలో దెబ్బతినటం జరిగింది, ఇక ముందు ఇటువంటి పరిస్థితి మనకు ఎదురుపడదు, ఎక్కువగా ఆలోచించకుండా మీ పనులు మీరు చేసుకోండి, అని చెప్పాడు గగోరి. ఒక అనుచరుడు తీసుకువచ్చిన తన గుర్రపు బండి ఎక్కాడు. ఉదయం 8 గంటలవుతున్న సమయంలో రోరక్పూర్ నుండి తన డొక్కు మోపెడ్ మీద పోస్ట్ బ్యాగుల్ని తీసుకుని వస్తాడు పోస్ట్ రన్నర్. పోస్ట్ మాస్టర్కి అప్పగించి అతని భార్య ఆప్యాయంగా ఇచ్చిన ఛాయ్ తాగి తను ఎలా వచ్చాడో అలాగే వెనక్కి వెళ్ళిపోతాడు. బయలుదేరాల్సిన సమయం దాటిపోతున్నా కదల్లేదతను ఆ రోజు. మీ గగోరీ సాబ్ పొద్దు పొద్దున్నే తన గుర్రపు బండిలో రోరక్పూర్ బయలుదేరాడు,